చేనేత కార్మికులకు చేయూతనందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రజల్లోనూ ఆసక్తి పెరుగుతోంది బ్లాక్ లెవెల్ క్లస్టర్ల ఏర్పాటుతో నేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి వస్త్ర ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకును సబ్సిడీపై అందించడం వారికి భరోసానిస్తోంది కృష్ణా జిల్లా ఘంటసాలలో శిక్షణ పొంది మెరుగైన ఫలితాలు సాధిస్తున్న నేత కార్మికుల విజయగాథపై దురదర్శన అందిస్తున్న ప్రత్యేక కథనం అగ్గిపేటలో ఇమిడే చీరనున్నేసి ప్రపంచాన్ని అబ్బురపర్చిన నైపుణ్యం మన నేతన్నలదే స్వాతంత్ర సముపార్జన నుంచి ఇప్పటి వరకు అనేక అద్భుతాలను ఆవిష్కరించి చరిత్ర సృష్టించిన ఘనత మన నేతన్నల సొంతం వ్యవసాయం తరువాత దేశంలో అతిపెద్ద ఉపాధి కల్పన రంగంగా పేరొందిన రంగం చేనేత జౌళి రంగం విస్తృతమైన ఉపాధి అవకాశాలను కల్పించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ రంగం ఎంతగానో దోహదపడుతుంది అయితే కొన్ని దశాబ్దాల పాటు ఈ రంగం ఎన్నో ఒడిదుడుకులకు లోనైంది తగినంత ముడి సరుకు లభించకపోవడం సరైన మార్కెటింగ్ సదుపాయం లేకపోవడం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో వెనుకబడడంతో పాటు మిల్లుల నుంచి వస్తున్న తీవ్రమైన పోటీతో చేనేత రంగంపై తీవ్ర ప్రభావం చూపింది చేనేత రంగంలో ఒడిదుడుకులను అధిగమించి నేతన్నకు వెన్నుదన్నుగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను వారికి చేరువ చేసింది చేనేతలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఖాదీ వస్త్రాలను ధరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో ప్రజలు ఇప్పటికే చేనేత వస్త్రాలను కొనుగోలు చేసే దిశగా ముందుకు సాగుతున్నారు పవర్ లూమ్స్ చేనేత ఉత్పత్తుల విస్తరణ డిజైన్ను మెరుగుపరచడం బ్రాండ్ ప్రమోషన్ చర్యల్లో భాగంగా మోదీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది చేనేత రంగానికి చేయూతనిచ్చే దిశగా జాతీయ చేనేత అభివృద్ది పథకం కింద అందుబాటులోకి తెచ్చిన బ్లాక్ లెవెల్ క్లస్టర్లు గ్రామీణ ప్రాంతాల్లో చేనేతలను కొత్త పుంతలు తొక్కిస్తుందనడంలో సందేహం లేదు ఈ పథకం కింద వీవింగ్ డిజైనింగ్ రంగుల అద్దకాలలో శిక్షణ ఆధునిక చేనేత మగ్గాలను సమకూర్చడం డై హౌస్ కామన్ ఫెసిలిటీ సెంటర్ను ఏర్పాటు చేస్తారు ఈ క్లస్టర్లలో గ్రామీణ ప్రాంత నేతనలకు శిక్షణ అందిస్తారు రాష్ట్రంలోని కృష్ణా జిల్లా ఘంటసాలలో అందుబాటులోకి వచ్చిన బ్లాక్ లెవెల్ క్లస్టర్ తో అక్కడి నేత కార్మికుల ఆర్థిక స్థితిగతులు ఎంతగానో మెరుగుపడ్డాయి ఈ గ్రామానికి చెందిన కనకదుర్గ కుటుంబం చేనేత మీదే ఆధారపడి జీవించేది గతంలో క్లస్టర్ సౌకర్యం లేకపోవడంతో సాధారణ చీరలు నేసి జీవనం సాగించేవారు అయితే ప్రస్తుతం క్లస్టర్ అందుబాటులోకి వచ్చాక రెండు నెలల పాటు శిక్షణ తీసుకుని నేత నేయడంలో మెళుకువలు ఆధునిక పోకడలకు తగ్గట్లుగా నేడంతో ఆదాయం సైతం పెరిగింది నేను చిన్నతనం నుంచి మాకు నేత ఇక్కడ నేతపనే నేత పనే సార్ మేము గెండసాల జగదీశ్వర సొసైటీలో సభ్యురాలనే అక్కడ కష్టర్ ద్వారాగా మొన్న ట్రైనింగ్ ఇచ్చారు సార్ రెండు నెలలు ట్రైనింగ్ లో పొంది లోగడ సాదాని వేసేవాళ్ళం ఇప్పుడు పేట వస్తున్నాము లోగడ మాకు సాదా నేసినప్పుడు వెయ్యి పదిహేను వందలు వచ్చేది సార్ మజూరి ఇప్పుడు మూడు దాకా ఉపాధి పొందుతున్నాము మాకు కొంచెం ఇంట్లో కూడా ఆర్థికంగా బాగానే ఉంది సార్ మా దీని మీదే బతుకుతాం సార్ నేను మా ఆయన గారు ఇద్దరం చేస్తాం సార్ ఈ వృత్తి ఇది మేము నేసేది పొట్టు నేస్తాం సార్ కాటన్ పొట్టు ఇది మిక్సింగ్ నేస్తాం సార్ ఇవన్నీ సొసైటీకి ఇస్తాం తయారుసీరన్నీ ఈ తయారు సీర వెళ్లి వాళ్ళు సొసైటీ దేశం మొత్తం వ్యాపించి వాళ్ళు ఉత్పత్తి చేసుకుంటారండి వస్త్ర ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకును సబ్సిడీపై అందించడం వారికి మరింత భరోసానిస్తోంది ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నేతన్నలను ఆదుకునేందుకు ఎంతగానో దోహదపడుతున్నాయని వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నేసిన చీరలకు ప్రస్తుతం ఇస్తున్న నగదును మరికొంత పెంచితే బాగుంటుందని అంటున్నారు నేస్తున్నాను సాగకి మాకు మాకు రూపాయలు ఇస్తారండి కొంచెం పెంచాలండి చాలా ఇబ్బందులు ఉన్నాయి గవర్నమెంట్ కూడా మాకు ఆర్థిక సహాయం కరోనా వచ్చినాక ఐదు వేల రూపాయలు ఇచ్చిందండి అట్లాగే మగ్గానికి గవర్నమెంట్ ఇరవై నాలుగు వేలు ఇచ్చిందండి పని కూడా సాగక మగ్గానికి ఇచ్చేవాళ్ళు కూడా సరిగా లేక పోక చాలా ఇబ్బందుల్లో ఉండవండి ఆపుకోళ్ళు ఏమో సొసైటీలో సరుకు తీయట్లేదండి ఆపుకో తీసుకెళ్ ఇస్తారో సాగలను వేసినాక సొసైటీ వారు నూలు కూడా వాళ్లే ఇస్తారు మాకు మేము నేసి చీరలు తయారు చేసి ఇస్తామండి నేసిన కూలి మాత్రం చాలదండి మాకు బయటి మార్కెట్లోనూ అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి చాలా ఇబ్బందుల్లోనే ఉంది చేనేత పరిశ్రమ మాత్రం దీన్ని ఆదుకోవాల్సిన అవసరం గవర్నమెంట్కి చాలా అవసరం సొసైటీలకి ఇరవై ఐదేళ్లుగా ఇదే వృత్తిలో ఉన్నప్పటికీ క్లస్టర్ వచ్చిన తరువాత గతంలో కంటే ఎక్కువ ఆదాయం లభిస్తోందని నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నేతన్నలకు భరోసా కల్పిస్తోందనడంలో సందేహం లేదు